రాష్ట్రంలో విడిపోయిన దగ్గర నుంచి అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం అంటే ముఖ్యంగా సీమాంధ్రకు చెందినటువంటి రైతులు గానివండి అలాగే విద్యార్థులు గానివండి పేషెంట్స్ గానివండి అనేకమైనటువంటి కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది ఈ ఉమ్మడి రాజధానిలో ఈ రోజు చూశాం సుప్రీం కోర్ట్ ఎంసెట్ మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది 30వ తారీఖు లోపల 31వ తారీఖు లోపల ఎంసెట్ ని కంప్లీట్ చేసి యథావిధిగా అందర్ని చేర్చుకోవాలని ఉమ్మడి రాష్ట్రంలో ఇంతకు పూర్వం ఏ విధమైనటువంటి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకే ఇవన్నీ జరగాలనేటువంటి మాట వాళ్ళ సుప్రీం కోర్ట్ నుంచి వెలువడినట్టుగా మనం టీవీలో స్క్రోలింగ్స్ అన్ని చూశాం బహుశా 11వ తారీఖున పూర్తిగా ఆర్డర్ రూపంలో అది వస్తుందన్నారు అప్పుడు ఇంకా క్లారిటీ ఉంటుంది ఏదేమైనా సుప్రీం కోర్ట్ నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ యొక్క ఆర్డర్ ని మనస్ఫూర్తిగా మనం అందరం ఆహ్వానించవలసిందే దురదృష్టం ఏమిటంటే సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఈ ఉమ్మడి రాజధానిలో ఇరు పక్షాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వారు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటే చాలా బాగుండేది లేదు వారు రాలేకపోతే కేంద్ర ప్రభుత్వమైన వారిద్దర్ని కూర్చోబెట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి సమస్య ఉన్నది రాజకీయంగా విడిపోయిన తర్వాత విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారు వీరికి ఒక పరిష్కారాన్ని చూపించాలని క్లారిటీ ఇచ్చి ఉన్నట్లయితే మరింత బాగుండేది కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఎందుకో ఈగో ఫీల్ అవుతూ ఉన్నారు ఒకప్పుడు కలిసి పని చేసిన వారం మనం అందరం కూడా ముఖ్యంగా చెప్పాలంటే సీమాంధ్రలో ముఖ్యమంత్రి అలాగే తెలంగాణలోనే ముఖ్యమంత్రి ఒకప్పుడు ఒకే పార్టీకి చెందినటువంటి వారు సన్నిహితులు అంతకుముందు ఇద్దరు కూడా దగ్గరగా ఉన్నారు విడిపోయిన తరువాత కూడా అంటే పార్టీలు పెట్టుకున్న తరువాత కూడా పొత్తులు పెట్టుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తులు అధికారం వచ్చేసరికి రెండుగా చీలిపోయేసరికి ఇద్దరు ఎడమొఖం పెడమొఖంగా ఉండి విద్యార్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీనిలో ఇద్దరు ముఖ్యమంత్రులకి మేము విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఇప్పటికైనా మీరు దగ్గరగా కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం లాగానో లేదా మరొక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు చర్చల ద్వారా ప్రయత్నం చేయవలసినటువంటి కనీస ధర్మాన్ని దయచేసి వదలవద్దు అలా వదిలితే తెలుగు ప్రజలు ఇరువురిని కూడా క్షమించాలనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా చివరికి భారతదేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి పరిస్థితి ఆ అత్యున్నత న్యాయస్థానం ఇంటర్ఫియర్ కావాల్సిన పరిస్థితి కలగటం అంటే చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని అప్పటికీ కుదరకపోయినట్లయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కూడా ఇనిషియేట్ చేసి ఉన్నట్లయితే సమస్య ఇంత జటిలమై ఉండేది కాదేమో అనేటువంటి భావన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కలుగుతా ఉన్నది ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మనం చాలాసార్లు అనుకున్నాం రాష్ట్రం విడిపోయినా రెండు ప్రాంతాల్లో రెండు రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా ఈ రాజకీయ ప్రభావం విద్యార్థుల మీద ఉండకూడదు అని అనేక సందర్భాల్లో అనుకున్నాం అదే విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించటం చాలా సంతోషకరమైనటువంటి విషయం విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఈ రాజకీయ విభేదాల వల్ల కానీ విడిపోవడం వల్ల కానీ ఇబ్బంది పడే పరిస్థితిని దయచేసి కలిగించవద్దు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు తిరిగి పునరాలోచించుకోవాల్సిందిగా వారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాదు ఇవాళ సీమాంధ్ర అనేది సడన్ గా విడిపోయిన తర్వాత సీమాంధ్రలో జీజీహెచ్ కానీ అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ కేజీహెచ్ కానీ అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే నెక్స్ట్ వచ్చేది ఎక్కడా లేదు హైదరాబాద్ రావాల్సిందే నిమ్స్కి రావాలి లేదా ఉస్మానియాకి రావాలి హైదరాబాద్ను ఆశ్రయించవలసిందే హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి వైద్యులు కానీ ఈ హాస్పిటల్స్ కానీ ఆరోగ్యశ్రీ మేము ఇక్కడ వర్తింప చేయలేమని పేషెంట్ని తిప్పి పంపుతున్నటువంటి సందర్భాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతూ ఉన్నది ఇవాళ హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు నుంచి లేదా కోస్టలాంధ్ర నుంచి సీమాంధ్ర నుంచి పేషెంట్స్ ఆరోగ్యాలు ముదిరిపోయి చెడిపోతే ఎక్కడికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ మరొక మా గత్యంతరం లేని పరిస్థితి ఉంటే ఈ ఉమ్మడి రాజధానిలో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేషెంట్స్ ఇబ్బంది పడటమే కాకుండా
ఆరోగ్యం మరింతగా చెడిపోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవడం వల్ల వారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడే పరిస్థితి కల్పి కనిపిస్తా ఉన్నది. దీని విషయం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపకోకుండా కామ్గా ఉండడం ధర్మం కాదు. సీమాంధ్రలో ఉన్నటువంటి పేషెంట్స్ హైదరాబాద్ రావాల్సి వస్తే వారికి ఎవరు పే చేస్తారు? ఎస్, మన సీమాంధ్రకు సంబంధించినటువంటి పేషెంట్స్ కాబట్టి వారు గుంటూరులోను విజయవాడలోను విశాఖపట్నంలోను అలాంటి సదుపాయాలు ప్రస్తుతానికి లేవు కాబట్టి హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళినా హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మేము భరిస్తామని చెప్పడమో, లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటమో రాష్ట్ర ప్రభుత్వం యువతలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంతో మాట్లాడటమో చర్చల ద్వారా చేయడం అనేది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. ఆ ప్రయత్నం చేయకోకుండా ఉండటం మాత్రం చాలా దురదృష్టకరం. ఆ ప్రయత్నం చేయకోకుండా ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం చాలా బాధ కలిగించినటువంటి అంశం. వీటన్నిటి మీద దృష్టి సారించవలసినటువంటి అవసరం సీమాంధ్ర ముఖ్యమంత్రి మీద తప్పనిసరిగా ఉన్నదనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరొక అంశం కూడా, కృష్ణా నది, గోదావరి నది ఇవాళ కాదు రాష్ట్రం విడిపోతే నీటి తగాదాలు వస్తాయి, తగాదాలు ముదిరి నీటి యుద్ధాలు అవుతాయి, చాలా ప్రమాదం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మేమందరం కోరుకున్నాం. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కూడా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినా పర్వాలేదనే పద్ధతుల్లో వ్యవహరించారు. మరి వాళ్ళు జరుగుతున్న నీటి యుద్ధాలు, కృష్ణా బేసిన్లో అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన చేస్తున్నది, దానికి కమిటీలు అంగీకరించకపోయినా సరే వారు కట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటటువంటి అవకాశం సీమాంధ్రకు ఉన్నది. దీని మీద కూడా ఒక స్పష్టత తీసుకోవాల్సినటువంటి అవసరం సీమాంధ్ర ముఖ్యమంత్రి మీద ఉన్నది. అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది కాబట్టి దీని మీద కూడా దృష్టి సారించాలని మీ ద్వారా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక అన్నిటికీ మించింది మీ అందరికీ తెలుసు రుణమాఫీ. చాలామంది అనుకోవచ్చు ఎప్పుడు రుణమాఫీ గురించి మాట్లాడుతున్న రాజకీయ నాయకులందరూ అని. చాలా ప్రధానమైంది. చిత్రమైన విషయం ఏంటంటే రుణమాఫీ తొలి సంతకం అన్నారు, తొలి సంతకం అయితే పెట్టారు. ఒక్క పైస ఒక్క రైతుకి ఇంతవరకు అప్పు రద్దుగా అనేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి. అదేమంటే భవిష్యత్తులో ఏదో రద్దు అవుతుందనేటువంటి ఆశతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ ఎదురు చూస్తున్నారు తప్ప, మొదటి సంతకం అయితే పెట్టారు కానీ ఒక్క రైతుకు కూడా ఒక్క పైసా కూడా ఇంతవరకు ఉపయోగం జరగనటువంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదనుకుంటున్నా. ఇంత హామీ సంతకం పెట్టేశానన్నారు కానీ పని జరగనటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రకరకాల కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నారు. 3 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అని చెప్తుంటే ఆర్బీఐ కానీ లేదా మనకు సంబంధించినటువంటి బ్యాంక్స్ కానీ ఇవేమీ జరగవని ఒకవైపును చెప్తున్నప్పటికీ కూడా ఇంకా భ్రమంలో రైతులను పెట్టి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకురావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా జరగనటువంటి పరిస్థితి. ఏదో అక్టోబర్ 2 నుంచి పెన్షన్లు ఇస్తామన్నారు తప్ప అది కూడా ఇంతవరకు జరగలేదు. అక్టోబర్ 2 తర్వాత జరుగుతుందని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో వారు చెప్పారు. మరి ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గాన్ని ఏర్పరచుకొని అనేక కార్యకలాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఒక్కటి కూడా కనీసం ప్రారంభం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉండటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పునరాలోచించుకొని ప్రజలకు ఏ విధమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చడం కోసం తక్షణమే అమలు చేసే కార్యక్రమాన్ని చేపట్టుకోకుండా కబుర్లు చెప్పే కార్యక్రమాలు చేయొద్దని ఏదో చెప్తారు సామెత. మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయట, చేతలు చూస్తే గడప కూడా దాటనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండటం, ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురి కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. దీని మీద సీమాంధ్ర ముఖ్యమంత్రి తక్షణమే చర్య తీసుకోవాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగా చెక్కిస్తాం, క్యాష్ వస్తే కానీ నీకు లెక్క, క్యాష్ మారకపోతే అయిపోయినట్టేనా? జియో ఏం చేసుకుంటారని అడుగుతా ఉన్నా. ఎస్, బాగానే ఉంది మీరు చెప్పింది. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం జియో ఇష్యూ చేశారు. ఆ జియో ప్రభావం వల్ల ఎక్కడైనా ఏ బ్యాంకులో అయినా ఏ రైతుకైనా
ఐదు పైసల రుణం తీరింది, నీ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళు, నీ బంగారం తీసుకువెళ్ళు అని ఒక్క తీపి కబురు ఈ రాష్ట్రంలో ఏ రైతుకన్నా చేరితే శబాష్. ఇంతమంది రైతులు కాకపోయినా ఒక్క రైతుకైనా మేలు జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సంతకం వలన లేదా చంద్రబాబు నాయుడు గారు జీవో వలన అనుకోవచ్చు. జీవోల వల్ల ఉపయోగం ఏమిటి? ఇంప్లిమెంట్ అయ్యే జీవోలు కావాలి. అయిందా చెప్పండి. తెలుగుదేశం వారిని కానీ లేదా పత్రికా మిత్రులు కానీ అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జీవో ఇచ్చిన తర్వాత, లేదా సంతకం పెట్టిన తర్వాత, లేదా కమిటీ వేసిన తర్వాత, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక్క పైసా అప్పు పోతే చెప్పమంటున్నాను. అప్పుడు ఉపయోగం జరిగినట్టు లెక్క. ఎందుకు కాగితాల మీద సంతకాల మీద సంతకాలు చేసుకోవటం ఎందుకు? జీవోల మీద జీవోలు ఇష్యూ చేసుకోవటం ఎందుకు? ఏం చేసుకుంటారు జీవోల్ని? అమలు కాలి జీవోలని ఇష్యూ చేసి గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏం ప్రయోజనం ఉందని అంటున్నా. మీరు ఒక మాట అన్నారు, ప్రజలు ఏమి మాట్లాడలేదు మీరు ఎందుకు మాట్లాడుతున్నారని. రోజు ప్రజలు మాట్లాడతారా? ప్రతిపక్షం ఉన్నది ఎందుకు? రోజు ప్రజలు వచ్చి ఉద్యమాలు చేసి, ప్రజలు వచ్చి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితోనో తెలుగుదేశం ప్రభుత్వం మీదో రోజు ప్రజలు మాట్లాడితే ప్రజలకి ఏం పని లేదా? వారు వ్యవసాయం చేసుకోవద్దా? వారి పిల్లల్ని వారు చదివించుకోవద్దా? వారి ఉద్యోగాలు వారు చేసుకోవద్దా? వీటన్నిటినీ రిప్రజెంట్ చేయటానికి ప్రధాన ప్రతిపక్షం ఉన్నది. ఆ బాధ్యత నెరవేర్చటమే మా కర్తవ్యం. ఆ బాధ్యత నెరవేర్చడం కోసమే మేము ప్రజల పక్షాన ఎవరైతే వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకువచ్చి వాగ్దానం నెరవేర్చలేకపోతున్నారని బాధపడుతున్నారో వారిని అందరినీ రిప్రజెంట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉన్నది. కాబట్టే ఆ బాధ్యతను విస్మరించుకోకుండా అనేక సందర్భాల్లో మేము మాట్లాడుతున్నాం, మాట్లాడతాం, ఇంకా గట్టిగా మాట్లాడతాం. అవసరమైతే మరింత ఉద్యమ రూపాలని ప్రజల్లో కలుపుకొని ముందుకు వెళతాం. నేను ఇందాక చెప్పానండి మీకు, రైతులందరూ పాల్గొనే పరిస్థితులు ఉండరు. అంటే ఇవాళ ఎవరైతే అప్పు ఉన్నారో, ఆ అప్పు తీరలేదో, వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారా? ఇది సాధ్యపడేటువంటి అంశమేనా? చేస్తే పాల్గొన్నారుగా. అంటే అప్పు ఏమండి, మా ఊర్లో ఒక ఆయనకు అప్పు ఉన్నా, ఆయన ఓటు మీదకి రాలేదు కాబట్టి ఆయన అప్పు పోయినా పర్వాలేదు పోకపోయినా పర్లేదు అని అనుకున్నాడని మీరు అనుకుంటున్నారా? తప్పది. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో రిప్రజెంటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన 250,000 230,000 ఓటర్లు కలిగిన నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా ఎన్నిక కాబడతాడు. ఆయన పిలిస్తే 230,000 మంది వచ్చేస్తారా? లేదు. కనీసం ఆయనకు ఓట్లేసినటువంటి దానిలో సగం 125,000 మంది వచ్చేస్తారా? రారు. కానీ ఆ వచ్చే సమయం వచ్చినప్పుడు వస్తారు. ప్రతిరోజు వస్తే వాళ్ళు ఏం పనులు చేసుకోవచ్చు లేదా? ప్రధాన ప్రతిపక్షం ఉంది ఎందుకు? శాసనసభలు అందరూ వచ్చి కూర్చుంటారా? సో తప్పుగా అర్థం చేసుకోకండి. ఇవాళ జరుగుతున్నటువంటి విధానం, ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఏమంటే అసంతృప్తిగా ఉంటే రోజు రారేమండి? చంద్రబాబు నాయుడు గారు బాగానే తిరుగుతున్నాడుగా, అసంతృప్తి రోజు ఆయన ఇంటికి కనపడాలిగా, ఏమంటే మేము అసంతృప్తిగా ఉన్నాం చెప్పాలిగా అని కాదు. అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అనేక మార్గాలు ఉంటాయి. కొంతమంది వ్యక్తం చేయరు. వ్యక్తం చేయనంత మాత్రం నా అసంతృప్తిగా లేరు, చాలా తృప్తిగా ఉన్నారు అనుకోవడానికి వీలు లేదు. ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, సువిశాలమైన దేశం, చాలా పెద్ద రాష్ట్రం. చీలిపోయినప్పటికీ కూడా 175 మంది ప్రతినిధుల్లో 67 మంది ప్రతినిధులు శాసనసభలో అపోజిషన్లో ఉన్నారు. ఈ 67 మంది ప్రతినిధులు కూడా ఖచ్చితంగా వాగ్దానాలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన గొంతెత్తి అరిచేటటువంటి బాధ్యత వారిది. అరవకపోతే వీరిని ప్రజలు క్షమించరు, చంద్రబాబుని క్షమిస్తారేమో నాకు తెలియదు. కానీ అని మీకు అనిపిస్తుంది, అని మీకు అనిపిస్తుంది, ఇక్కడ బాగా యాక్టివ్గా ఉన్నట్టు, అక్కడ బాగా యాక్టివ్గా లేనట్టు మీకు అనిపించటం నా దురదృష్టకరం. భగవంతుడు మీకు వాస్తవాలను చూపించే విధంగా మీకు అలాంటి మనసు కలిగించాలని ప్రయత్నం చేద్దాం. మీకెందుకునో కొద్దిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారేమో తమరు, అలా కాకోకుండా వాస్తవాలను చూసే పరిస్థితి చూడండి. అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం చాలా బాగుందని, అక్కడ ప్రధాన ప్రతిపక్షం బాగోలేదని మాట సరైనటువంటి పద్ధతి కాదు. అది ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చెప్తే దానికి సమాధానం చెబుతాం. మీకే అలా కలిగించడం చాలా దురదృష్టకరం, మీకు ఆ భావన కలగడం చాలా దురదృష్టకరం. కొద్దిగా తరచి తరచి చూడండి, తెలుస్తుంది వాస్తవాలు. అవాస్తవం నేను అన్నానా?
అర్థమైందా అర్థమైంది అది అవాస్తవమైనట్టుగా మీకు అర్థమైందా అక్కడ కూడా జరుగుతున్నటువంటి ఉద్యమాలను కానివ్వండి అక్కడ ఉన్న అసంతృప్తిని కానీ చూసేటటువంటి మనసుని అలాంటి దృష్టిని మీకు భగవంతుడు కలిగించాలని ప్రార్థిస్తున్నాను తప్ప ఇక్కడ జరిగిన అవాస్తవమనిని ఇక్కడ ఏమీ కొట్టలేదనిని ఇక్కడ రైతులు ఏమీ రోడ్డు మీదకి రాలేదనిని అనుటం లేదు నేను జరుగుతాయి తొందరపడేలాగా జరిగినంత వరకు జరుగుతాయి తొందరపడేలాగా మీరు మీకు బాగా తొందరగా ఉన్నట్టుంది తప్పనిసరిగానండి అంటే ఒక అంశం ఏంటంటే ఇవాళ 150,000 రూపాయలు రుణాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు టిల్ నౌ ప్రకటన వరకే పరిమితమై ఉన్నారు కానీ 150,000 లబ్ధి పొందాలనుకునే వారు ఏమనుకుంటారంటే ఆశపడతారు వస్తుందేమో అని ఆశపడతారు నాకు తెలిసి కనుచూపు బెరలో 150,000 కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తుందనేటువంటి విశ్వాసం మాకు లేదు కానీ ప్రజలు కొండవచ్చును ఆశపడతారు సహజంగా ఆశపడతారు కాబట్టి ఆశ కూడా నిరాశ అయినప్పుడు ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారు కాబట్టి కొంతకాలం వేచి చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ఏ వాగ్దానాలు అయితే ప్రజలు నమ్మి ఓటు వేశారో ఏ వాగ్దానాలు అయితే అతకెక్కించడానికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తుందో ఈ ప్రయత్నాలను ప్రజలకు వివరంగా చెబుతూ ప్రజల్లోకి వెళ్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించడం కోసం మా వంతు ధర్మాన్ని ప్రధాన ప్రతిపక్షంగా నిర్వహిస్తాం అనేది నూటికి నూరు పాళ్ళు జరగబోయే సత్యం అది వార్తలు వస్తున్నాయా రానివ్వండి కలుస్తుంటారు వార్తలు వస్తుంటాయి ప్రతి వార్తకి స్పందించవలసిన అవసరం లేదు గట్టువారు లేదా లేకపోతే జనక్ ప్రసాద్ గారు కలిశారన్నారు జనక్ ప్రసాద్ గారు ఇందాక ఇక్కడికి వచ్చి వెళ్ళారు ఆ వివరణ మీరే వారిని అడిగి ఉన్నట్టయితే బాగుండేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వారు వెళ్ళి కేసీఆర్ గారిని కలుస్తారు కేసీఆర్ గారు పార్టీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ని కలిశారు చాలా రోజులు జరుగుతూ ఉంటాయి అటు వాళ్ళు ఇటు కలుస్తున్నారు ఇటు వాళ్ళు అటు కలుస్తుంటారు ఒకరొకరు కలుసుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే పార్టీ నుంచి వలసలు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అడగండి సమాధానం చెప్తాం వలసలు వెళ్ళడం అనేది రాజకీయంగా కొత్త ఏమీ కాదు నీరు పల్లమెరుగు అన్నట్టుగా అధికారం ఉన్నవాడి వైపే చూసేటటువంటి అలవాటు కలిగినటువంటి రాజకీయవేత్తలు చాలా అత్యధిక సంఖ్యలో ఉన్న రాజకీయ సొసైటీలో మనం బతుకుతున్నాం కాబట్టి అధికారం వైపు చూసేటటువంటి లక్షణాలు కొంతమందికి ఉంటాయి అధికారం ఉన్నప్పుడు ఆ మెట్టు ఎక్కుదానికి ప్రయత్నం చేస్తారు అధికారం పోగానే అక్కడి నుంచి డామును దిగి బడబడ మళ్ళీ అధికారం వైపు పరిగెత్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూశాం ఇది కొత్త కాదు అది మీరు చెప్పాలి ఆ లక్షణాలు ఉంటే లేదని ఎలా చెప్తాను ఏమండి ఎవరు జగన్ గారు మీరు ఇంకో మాట కూడా అనొచ్చు అధికారంలోకి రావడంలో అత్యధిక ప్రజానీకాన్ని అత్యధిక ఓటర్లని ఆకర్షించడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు కాబట్టి అధికారం పోయింది కాబట్టి విఫలమా సఫలమా అనేది గీటురాయి కాదు ఇవాళ గీటురాయి కాదు ఎవరిని ఎలా సంతృప్తి చేయాలో మరి వాళ్ళు చెప్తే అలాగే సంతృప్తి చేద్దాం మనం కానీ ఒకరొకరికి గొంతింపు కోరికలు ఉండొచ్చు అంటే నేను అడుగుతున్నది వీరి గురించి కాదు జనరల్గా పార్టీ నుంచి మరొక పార్టీకి మారే వారిని ఎలా సంతృప్తి చేయాలో ఏదైనా కొత్త పథకాలు ఏమన్నా ఉంటే చెప్పండి చేద్దాం దానికి ఒకటే కారణం సంతృప్తి కావాలి అంటే ఇక్కడ అధికారం ఉండాలి ఆగినది అడుగుతున్నాడు చెప్తాను మీరు వాస్తవం కాదు రాజకీయ పార్టీని నడపటం కానీ నిర్వహించటం కానీ భారంగా భావించటం అనేది తెలంగాణలో కానీ సీమాంధ్రలో కానీ ఎక్కడా కూడా భారం అనేది కాదు ఎవరికి కాదు ఏ రాజకీయ వారికి కాదు కాకూడదు దానిలోనూ జగన్మోహన్ రెడ్డికి అసలు కాదు చిరంజీవిది గతించిన వైభవం దాని గురించి మనం ఏం మాట్లాడతాం బాగోదు ఆయన్నే జనం మర్చిపోయారు మళ్ళీ గుర్చేయకం ఏంటి మీరు సీమాంధ్రలోనే పార్టీని బలంగా ఉంది తెలంగాణలో బలహీనంగా ఉన్నది అనేది వాస్తవం మన రిజల్ట్స్ చెప్తున్నటువంటి వాస్తవం అంతే తప్ప బలంగా ఉన్న చోట మరింత బలంగా చేయటం
బలహీనంగా ఉన్న చోట మరింత బలీయంగా తయారు చేయడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలో వారు చెప్పినట్టుగా కొందరు సంతృప్తి చేయలేకపోయినప్పుడు వెళ్లిపోతారు, మళ్ళా సంతృప్తి అయినప్పుడు మళ్ళా వస్తారు. ఏమండి విమర్శ? అది అలాంటి విమర్శలు ఏమి లేవు, అలా మీరే కంగారు పడకండి. చాలా లోపాలు గుర్తించాం, అవి మీకు చెప్పవలసిన అవసరం లేదు. మేము మా పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణాలు ఏంటనేది అన్వేషించుకుంటున్నాం, అన్వేషించాం, కొన్ని గుర్తించాం, వాటిని సెటరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవేమిటో కాస్త చెప్పండి అంటే బహిరంగ చెప్పడానికి మేము సమీక్షలు చేసుకోలేదు. పార్టీ అంతర్గత వ్యవహారం తప్పనిసరిగా మేము ఓడిపోవడానికి గల కారణాలని లోపాలని గుర్తించేటటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నాం, గుర్తిస్తాం, వాటిని రెక్టిఫై చేసుకుంటాం, రాబోయే కాలంలో మరింత పటిష్టవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందు నడుపుతాం. సంస్థాగత నిర్మాణం వైపు కూడా ఈ రివ్యూస్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షులు దృష్టి సారిస్తారు. తప్పనిసరిగా సంస్థాగతంగా అనేక మార్పులు తీసుకొచ్చి మరింత పటిష్టమైనటువంటి ఆర్గనైజేషన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీర్చిదిద్దుతారు. కొంతమంది అలా అంటారు, కొంతమంది ఇలా అంటారు. ఎవరు ఎలా అనుకున్నా మాకు ఏది ఉపయోగపడుతుందని భావిస్తామో దాని ప్రకారం ముందుకు వేయడం మా ఉద్దేశం. ఇంకా ఎవరు నేను పంపిస్తే తప్ప వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను పంపించను. ఇది సహజమండి. పోయేవాళ్ళు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. అధికారం లేనప్పుడు పోతారు, అధికారం ఉన్నప్పుడు వస్తారు. వద్దన్నా తలుపులు కిటికీలు పగలగొట్టుకుని వస్తారు. అధికారం లేనప్పుడు పోయేవాడికి తలుపులు వేసినా అవి పగలగొట్టుకుని బయటకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మనం ఏం చేయలేము. సేవలు వినియోగించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది, వారిని పూర్తిగా సంతృప్తిపరచాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు సేవలు అందించలేక వారు అసంతృప్తితో వెళ్ళిపోతున్నప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను ఎప్పుడూ అలాంటి వార్తలు రావు, జగన్ గారు పిలిచి మాట్లాడుకోకుండా ఉండరు. ఈ ప్రశ్న ఉద్భవించదు.